కృష్ణా జిల్లా కార్మిక విభాగం మాజీ అధ్యక్షులు మేకల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆటో స్టాండ్ను రాఘవేంద్ర థియేటర్ దగ్గర అయోధ్య నగర్ విజయవాడ నందు బీజేపీ జిల్లా అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి బీజేపీ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ వంగవీటి నరేంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వామరాజు సత్యమూర్తి మాట్లాడుతూ రాఘవేంద్ర థియేటర్ వద్ద ప్రారంభోత్సవం చేసిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆటో స్టాండ్ను అడ్డుకోవడానికి వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేశారని, వైసీపీ వారు గతంలో కూడా బెంజ్ సర్కిల్ వద్ద ఆటో స్టాండ్ ప్రారంభోత్సవానికి కూడా అడ్డుపడ్డారని, అధికారంలో ఉన్నామని ఇటువంటి కక్షపూరిత చర్యలు చేస్తే బీజేపీ పార్టీ చూస్తూ ఊరుకోదని, ఇప్పటికైనా బీజేపీ పైన ఇటువంటి చర్యలు మానుకోవాలని, లేకపోతే రాబోయే కాలంలో వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన వైసీపీని హెచ్చరించారు. ఈ సందర్భంగా బీజేపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ రాఘవేంద్ర థియేటర్ వద్ద ప్రారంభమైన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆటో స్టాండ్ను వైసీపీ వారు రాజకీయ కక్షతో చిన్న ఆటో యూనియన్ బోర్డు పెడితే దానిని కూడా రాజకీయం చేసి ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, మున్సిపల్ అధికారులను పంపించడం అత్యంత దారుణమని, బీజేపీ రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని, ఇటువంటి కుట్రపూరితమైన చర్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పుల్లర్కాట్ దిలీప్ శ్రీనివాసరాజు, బీజేపీ నగర కార్మిక విభాగం మాజీ అధ్యక్షులు లావేటి దుర్గారావు, ఆటో స్టాండ్ అధ్యక్షులు రాంబాబు, కార్యదర్శి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఎంక్రోచ్మెంట్ చేసుకుంటే వాళ్ళు కట్టిన దానికి మీరు చేయనప్పుడు అట్లా కాదండి. అట్లా ఒక మాట నేను అంతా ఆల్రెడీ ఓవరాల్గా చెప్పామని అంటున్నాను, మాకు తెలియదు ఓవరాల్గా నేను చెప్పాను. అంటే లెటర్ పెట్టుకుందాం అంటున్నాను, ఆయన పర్మిషన్ ఇస్తాను ఓవరాల్గా ఒక నిమిషం ఆయన మాట్లాడుతున్నాను వాళ్ళు మాట్లాడుతాను. అందుకని మేము మిమ్మల్ని ట్రబుల్ పెట్టే చేసేదాము, మేము నాట్ ఆఫ్ డ్యూటీ చాలు, హాబీ కాదు. మన భారతీయ జనతా పార్టీ మంజూరు చాలా సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లు కొంతమంది మన పార్టీ సంబంధించిన వాళ్ళు ఇక్కడ యొక్క యాజమాన్యం పరిమితులతోటి మన ఆటో స్టాండ్ పెట్టడం జరిగింది. అయితే దీన్ని చూసి వరలైనటువంటి వైఎస్ఆర్సీపీ వాడు చేరుకున్నటువంటి ఒక అలర్ట్ ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఇక్కడ కొంచెం మంది మీద వాళ్ళు ఒత్తిడి పెట్టి ఏ రకమైన స్టాండ్ని ఆపరేట్ చేయకుండా ఆపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రయత్నాలు నగరం మొత్తం మీద కూడా జరుగుతున్నాయి. ఇంతకుముందు బెంచ్ సర్కిల్ దగ్గర ఇక్కడ ప్రయత్నం చేశారు. కాబట్టి మేము పై అధికారులకు తీసుకెళ్ళి తగినటువంటి అనుమతులు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ రోజున అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పార్టీ కార్యక్రమాలు చేసుకోకుండా అడ్డుపట్టడం జరుగుతుంది. దీన్ని మేము సమర్థవంతంగా ఎదుర్కొంటాం, ఖచ్చితంగా ఇక్కడ అడ్డుపెట్టి పెట్టించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆటో వర్కర్స్ యూనియన్ని ఆరంభించడానికి ఇక్కడ రాఘవేంద్ర థియేటర్ యాజమాన్యంతో ముందే మాట్లాడటం జరిగింది. ఆయనకి ఏ ఇబ్బంది లేకుండా స్టాండ్ని ఆయన ప్రెమిసెస్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక అనువైన స్థలంలో దీనికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం మాట్లాడటం అన్నీ జరిగిన తర్వాత ఇవాళ ఓపెన్ చేద్దామనే సమయానికి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడా కూడా దీన్ని కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి జరగనివ్వకుండా ఉండాలని చెప్పని వాళ్ళ కుళ్ళు కుతంత్రాలతో సంబంధించినటువంటి రాజకీయ కుట్ర ప్రయత్నాలు స్పష్టంగా ఇవాళ మనం చూడొచ్చు. ఒకటి ఇక్కడేదో పెద్ద ఎత్తున గొడవ జరిగే విధంగా ఇటు పోలీసు వాళ్ళకి చెప్పడం, లేదా భారీ కన్స్ట్రక్షన్ చేసి ఏదో ఎంక్రోచ్మెంట్ చేశామన్న ఉద్దేశంతో వాళ్ళు చిన్నపాటి ఒక స్టాండ్కి సంబంధించినటువంటి ఒక బోర్డు పెడితే మున్సిపల్ అధికారుల్ని పంపించి దాన్ని తీయించే ప్రయత్నం చేస్తుంటే చాలా వాళ్ళు ప్రతి చిన్న విషయం మేము చేసే ప్రయత్నానికి చాలా భయపడుతున్నారని చెప్పని వాళ్ళు చేసే ప్రయత్నాన్ని బట్టి మాకు ఇవాళ అర్థమవుతుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా ఇక్కడ ఇవాళ స్టాండ్కి సంబంధించినటువంటి ఈ స్థలాన్ని మాత్రం మేము తప్పనిసరిగా ఓపెన్ చేస్తాము. అయితే తప్పుడు పద్ధతిలో కాదు, సక్రమమైన పద్ధతిలోనే అధికారులకి పూర్తి స్థాయిలో మేము
చెప్పడం వాళ్ళ పర్మిషన్ తోనే ఇవన్నీ జరుగుతాయని చెప్పను కూడా మేము అధికార దుర్వినియోగం చేసేటువంటి ఆలోచన మాత్రం మాకు ఎప్పుడూ లేదనేది మేము స్పష్టంగా తెలియజేస్తాం।